मैं पट्टाभी यह विषय में मैं एवरना पेदलू मध्य तरगति ओ रक उन्नत उन्नवा परस्थित दारणंगाने उंटदी धरल अंदर समर काबट्टी इंका वस्तु समर काबट्टी एक्कुव वस्तुंदी अनुकुने भावना कादु चेक चेसुको मीरु अंटुन्नारु बट बीइंग ए अपोजिशन पार्टी गतंलो अधिकारंलो उन्नटुवंटि पार्टीगा एंटि मीरेंटि प्रजलकु एटुवंटि हामी इस्तारु गवर्नमेंट ई चेस्तुन्न दीनि मीद एमैना अपील चेयडानिकि गानी एमैना अवकाशालु उन्नाया ईआरसी तो वेल्टम कानिव्वंडि తప్పనిసరిగా విజయ్ గారు ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీల పెంపుపైన తప్పనిసరిగా మేము ప్రజల్లో ఇప్పుడు ఏ విధంగా అయితే వాస్తవాలు ఇవాల ప్రజల ముందు ఉంచడం జరిగిందో అదే విధంగా ఈ నిజాలన్నీ ప్రజలకు తెలియజేసి ఇందాక శ్రీరామ్ గారు అన్నట్టు ఎట్ నుంచి వచ్చింది పడిందో ఎవడు కొట్టాడో తెలియకుండా వాళ్ళ దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి మన గాయం అయితే అయింది కానీ ఎట్ నుంచి దెబ్బ పడిందో మనకు తెలియదు కాబట్టి ఈ వాస్తవాలను ముందు ప్రజలకు తెలియజేస్తున్నాం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి తప్పనిసరిగా విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు కూడా ఉద్యమించాలని మేము ఒక కార్యచరణ మేము సిద్ధం చేసుకుంటున్నాం అదే విధంగా ఈ విద్యుత్ ఛార్జీల తగ్గింపుకు సంబంధించి ఏపీఆర్సీ వైపు నుంచి ఒక కొత్త టారిఫ్ ఆర్డర్ను వారు ఆమోదించినప్పటికీ రోల్ బ్యాక్ చేసుకోవడానికి అవకాశాలని మళ్ళీ ఏమైనా అపీల్స్కి వెళ్ళటం కానివ్వండి ఇటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయో కూడా పరిశీలించి వాటి ద్వారా కూడా మేము మా ప్రయత్నం మేము చేస్తాం ఏదేమైనా ఇంత భారీగా అంటే కరోనా వచ్చి లాక్డౌన్ వల్ల అనేక మంది ఉపాధి కోల్పోయి ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉంటే ఈ రోజున విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపైన కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది ఇవాళ వాళ్ళు ఇంటద్దల కంటే 2-3 రెట్లు కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చేసాయండి కాబట్టి వాళ్ళ తీవ్రమైనటువంటి ఆందోళనలో ప్రజలు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మేము వాళ్ళ పక్షాన నిలబడతాం ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు కూడా మిగతా అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని కూడా మేము ముందుకు వెళ్ళి ఆ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ఓకే మీరు అన్నట్టుగా దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కరెంట్ బిల్లులు ఏ విధంగా వస్తున్నాయి ఏందనేది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోమని మీరు సలహా ఇచ్చారు కాబట్టి ఆ ప్రాంతాల్లో జరగాలని కోరుకుందాం ఆ మేరకు వాళ్ళకి న్యాయం జరగాలి పట్టాభి గారు బిల్డ్ ఏపీ వర్సెస్ సోల్డ్ ఏపీ ఈ పదం వచ్చింది వాళ్ళ పత్రికలన్నింటిలో కూడా బిల్డ్ ఏపీ మీకు తెలుసు కదా పథకం పెట్టారు ఒక 6-7 నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు ప్లస్ నాడు నేడు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచడం కోసం నాడు నేడు గతంలో స్కూల్ సెట్ ఉన్నాయి ఇప్పుడు స్కూల్ సెట్లు ఉన్నాయి 1 year తర్వాత ఫోటోలు తీసి పక్కపక్కన పెట్టాలి దానికోసం అవసరమైన నిధుల కోసం భూములు అమ్ముతామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఈ నెలాఖరులో వేలం పెట్టారు విశాఖపట్నం గుంటూరులో ఎందుకు విపక్షాలు ఇంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ప్రజల కోసం చేస్తున్నాం మీకోసమే చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు ప్రభుత్వం పట్టాభి గారు ఇప్పుడు విజయ్ గారు ఇప్పుడు మనం సామాన్యుడికి అర్థమయ్యే విధంగా మనం మాట్లాడుకుంటే అండి ఈ అంశాన్ని ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక వ్యాపారస్తుడినండి లేదంటే నేను ఏదన్నా ఒక ప్రొఫెషన్లో ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ఆస్తులు ఉంటాయండి అంటే వంశపారంపరంగా మన తాతల ముత్తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తులు మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి ఆస్తులు కొన్ని ఉంటాయి ప్రతి కుటుంబానికి ఉంటాయి కానీ ఏ కుటుంబం కూడా ఆస్తులు నమ్ముకునే జీవించాలని ఎవరు అనుకోరండి ఏ కుటుంబం కూడా తనకున్న ఆస్తిని అంతా అమ్మేసుకుని తినేసి అవజేద్దామని ఎవరు అనుకోరు వాళ్ళు ఎంతసేపు ఏం ప్రయత్నం చేస్తారు వ్యాపారం చేస్తూ నాలుగు డబ్బులు సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకుందాం లేదంటే ఒక ఉద్యోగం చేసి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి తద్వారా వచ్చేటటువంటి ఆ జీతం డబ్బులతో నా కుటుంబాన్ని పోషించుకుందాం లేదంటే ఇంకో రకంగా మన ఆదాయ మార్గాన్ని పెంచుకుందాం లేదంటే మనకి ఏదైతే మన వద్ద భూమి ఉందో దానిలో వ్యవసాయం చేసుకున్నా ఆ భూమి ద్వారా ఇంకా కొంచెం ఆదాయాన్ని పెంచుకుందాం అని అనుకుంటారు కానీ ఉన్నటువంటి భూముల్ని తెగ నమ్ముకుని ఏ కుటుంబం కూడా బ్రతకాలనుకోదండి సేమ్ మనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్లై చేయండి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి వాళ్ళు రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే వాళ్ళు పెట్టుబడులను ఆకర్షించాలి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలి ఇంకా అనేక మార్గాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి తద్వారా ఆదాయాన్ని పెంచుకుని సంపద సృష్టించి దాన్ని సంక్షేమానికి ఖర్చు పెట్టాలి అంతేగాని ఉన్న ఆస్తులంతా నేను తెగనమ్మేస్తాను నేను ఆదాయాన్ని పెంచను నేను అభివృద్ధి చేయను నేను పెట్టుబడులు తీసుకురాను ఉన్నదంతా అమ్మేసి నేను ఏదో పనిచేసి నేను సగం తినేసి ఈ పంచడం కూడా పూర్తిగా ఉండదండి ఈ అమ్మకానికి పెట్టేదో ప్రజలందరికీ పంచుతాడు అనుకోవటం కూడా అది భ్రమ మాత్రమే ఈ అమ్మకానికి పెట్టి అన్నీ కూడా అమ్ముతున్నది కూడా ఆయన బినామీలకే వచ్చిన డబ్బు కూడా మళ్ళీ సగం మొన్న కరోనా డబ్బులను ఎలా అయితే మింగేశారో పందికొక్కలాగా మళ్ళీ ఇవి కూడా మింగేస్తారు కాబట్టి అసలు ఈ విధానమే తప్పు ఈ అమ్ముకున్నది ఏంటండి సార్ ఎవడన్నా మన గతంలో ఎప్పుడన్నా చూసా మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా ఇలా ఈ విధంగా ఉన్న ఆస్తులను అమ్ముకుని మేము పంచిపెడతాం అనే విధానాన్ని ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి అది గతంలో కాంగ్రెస్ కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి ఎవరు ఇట్లా బిల్డ్ ఏపీ అని చెప్పి ఆస్తులను అమ్మే సోల్డ్ ఏపీ పథకానికి ఎవరు కూడా తెరలేపలేదు ఆ ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికే దక్కింది ఇది బిల్డ్ ఏపీ కాదు సోల్డ్ ఏపీ అని అందుకనే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది ఇది బిల్డ్ కాదురా బాబు సోల్డ్ అని చెప్పి ఎందుకంటే ఇవాళ సంవత్సరం అయిందండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఎక్కడన్నా ఒక్క 1% అన్నా మనం ముందుకెళ్ళిందా రాష్ట్రం ఇతనికి పరిపాలన చేత కాదు ఒక అసమర్థుడు ఇతనికి కావాల్సిందల్లా దోచుకుందంట మాత్రమే ఎక్కడెక్కడ ఏ విధంగా దోచు దినాలో అన్నీ చూసుకుంటాడు రాగానే ఇసుక మీద పడ్డాడు, ఇసుకలోంచి భారీగా దోచేశాడు. తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పి లెక్కర్లో దోచేశాడు. ఇవాళ ఏది పట్టుకున్నా ప్రాజెక్టులో దోచేశాడు. నేను ఏదో జ్యుడిషియల్ కమిషన్ పెడతాను, రివర్స్ టెండరింగ్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. పూర్తిగా మొన్న ఆఖరికి కరోనా కిట్లో కూడా, టెస్టింగ్ కిట్లో కూడా నీచంగా దోచుదన్నాడు. ఇవాళ ఆస్తులు అమ్మేసి కూడా మళ్ళీ దోచుకుందనే ప్రయత్నం చేస్తాం అన్నాడు. అసలు ఎవడన్నా ఇంత బుద్ధి తక్కువ ఆలోచన ఎవరికన్నా ఉంటుందండి? నేను ఇందాక చెప్పా, ఒక కుటుంబంగా మనమే మన ఆస్తులు నమ్ముకోం. వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తిని చాలా భద్రంగా కాపాడుకుంటాం. భవిష్యత్తు తరాలకు ఇవ్వాలని చూస్తాం మనం. రేపు నా కొడుక్కో, నా కూతురుకో, నా మనవడికో మళ్ళీ ఒక మినిమం సెక్యూరిటీ కల్పించాలంటే ఈ ఆస్తిని మన భావితరాల కోసం ఇవ్వాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తాం. అవసరమైతే ఉన్న ఒక ఎకరానికి ఇంకో ఎకరాన్ని కల్పిస్తాం మనం ఫ్యూచర్ జనరేషన్కి. ఈడేవడండి బాబు వచ్చి వాళ్ళు ఉన్నదంతా అమ్మేసి రేపు వచ్చే మన భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటండి? ఫ్యూచర్ జనరేషన్స్కి రేపు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలండి. రేపు ఒక కాలేజీ కట్టాలి, ఒక హాస్పిటల్ కట్టాలి, లేదంటే పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ను ఏర్పాటు చేయాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు ల్యాండ్? ఇవాళ గుంటూరు నడిపట్లో 5 ఎకరాలు అమ్మకానికి పెట్టారు మీరు. అదే 5 ఎకరాల్లో భవిష్యత్తులో మీరు గుంటూరులో అక్కడ విద్యార్థుల కోసం ఒక మంచి కాలేజీ కట్టొచ్చు కదా, లేదంటే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టొచ్చు కదా, లేదంటే ఒక స్టేడియం కట్టొచ్చు కదా. ఇవాళ ఉన్నదంతా అమ్మేస్తే మీరు ఫ్యూచర్ జనరేషన్స్కి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేస్తారు? దీనికి ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? రెండో పక్కన ఇవాళ భవిష్యత్తులో ఎవడన్నా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే భూమి అందుబాటులో ఉంచితే కానీ పెట్టుబడులు రానటువంటి పరిస్థితి. ఏ ఇన్వెస్టర్ అయినా ముందు భూమి కోసం చూస్తారు. ఇవాళ ఉన్న భూమి అంతా అమ్మేస్తే భవిష్యత్తులో పెట్టుబడులు ఏ రకంగా వస్తాయి రాష్ట్రానికి? ఇవాళ ఒక ఐటీ కంపెనీ పెట్టడానికి ఎవరు వస్తారండి? ఆయన నాకు 1 ఎకరం స్థలం కావాలండి, నాకు చూపించండి సిటీ సెంటర్లో అని అడుగుతాడు. ఆయన ఒక 1000 కోట్లు పెట్టుబడితో వస్తాడు. అతనికి మీరేం సమాధానం చెప్తారు? ఉన్న భూమి అంతా అమ్మేస్తే ఆ పెట్టుబడిదారుడు వస్తాడా? ఏ చెన్నైకో బెంగళూరుకో పోతాడు. వాళ్ళు ఇస్తారు అక్కడ ల్యాండ్, ఇదిగో అయ్యా, ఇదిగో మీకు ల్యాండ్ సిద్ధంగా ఉంచాం రండి అనగానే నెక్స్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోతాడు. అంటే 2 రకాలుగా భావితరాలకి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా చేయటం ఒకటి, ఫ్యూచర్లో ఎవడో కూడా ఇన్వెస్టర్ రాష్ట్రానికి రాకుండా కూడా జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత ఈ పథకాన్ని తీవ్రంగా అడ్డుకుని తీరాల్సిందే. బిల్డేపీ పథకాన్ని ముందుకు వెళ్ళనిచ్చే పరిస్థితే లేదో. అవసరమైతే న్యాయస్థానానికి కూడా వెళ్తాం, లీగల్ కోర్స్ తీసుకుంటాం, న్యాయస్థానాలకు వెళతాం. ఇప్పటికే మా లీగల్ టీమ్స్తో చర్చిస్తూ ఉన్నాం. ఒక పక్కన ప్రజల్లో కూడా దీని మీద ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఒక ప్రయత్నం చేస్తాం, ఉద్యమం తీసుకొచ్చే ప్రయత్నం. లీగల్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి విజయ్ గారు. ఎందుకంటే దీనిని గనక, ఈ అమ్మకాలు గనక జరిగితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అమ్మకాలన్నింటినీ కూడా వాళ్ళ బినామీలకే పెడతా ఉన్నాడు. రేపు చూడండి, టెండర్ ప్రాసెస్ కనుక స్టార్ట్ అయితే ఒక్కడు కూడా టెండర్ వేయకుండా వీళ్ళు అడ్డం పడతారు. మళ్ళీ ముందే పనిచేశాడు, ముందే ఎవడెవడికి ఏ స్థలమో కూడా ఈయన అలాట్మెంట్ అయిపోయింది. గుంటూరులో స్థలం ఎవడికి, విశాఖపట్నంలో స్థలం ఎవడికి కూడా లిస్టు సిద్ధం చేస్తాడు. రేపు ఆ లిస్టు ప్రకారమే టెండర్లు వేసేస్తారు. ఆ లిస్టు వీళ్ళు అనుకున్న ధరకే కొట్టేస్తారు. కొంటంగాడు కొట్టేయటమే ఇది. కాబట్టి ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణం. ఇతను ఒక భూ బకాసురుడు. గతంలో తండ్రిని అడ్డం పెట్టుకుని వ్యాన్ పిక్ భూములు కానివ్వండి, లేపాక్షి నాలెడ్జ్ 1000 ఎకరాలు మింగేశాడు ఈ భూ బకాసురుడు. ఇవాళ మళ్ళీ బిల్డేపీ పేరుతో మళ్ళీ కూడా అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపుతా ఉన్నాడు. దీనిని అన్ని రాజకీయ పార్టీలు కూడా తప్పనిసరిగా అడ్డుకుని తీరాలి. ఇవాళ బీజేపీ కానీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా నిన్న ఆల్రెడీ కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రి గారికి. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి వ్యతిరేకంగా వాళ్ళు ఇప్పటికే తమ స్టాండ్ ని వినిపించారు. కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు ఏకమై రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భావి తరాల కోసం ఈ ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది విజయ్ గారు. ఓకే ఓకే పట్టాభి గారు, జస్ట్ కరెక్షన్. గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు భూముల వేలానికి సంబంధించిన ప్రాసెస్ చేసింది కొద్దిగా. మీరు గతంలో ఎక్కడ జరగలేదన్నారు కాబట్టి జస్ట్ అది ఒక మీకు ఇన్ఫర్మేషన్. అది శ్రీరామ్ గారు, సరే భూముల అమ్మకం నేను అన్నట్టుగా గతంలో కూడా ఒకసారి చేశారా లేదా? హైదరాబాద్ అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు జరిగింది అది. బట్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మాత్రం అది జరగలేదు, ఇప్పుడు జరగబోతా ఉంది. బట్ ఒక్క అంశమే ఇక్కడ, దీనివల్ల వచ్చేటువంటి అసలు అమౌంట్ ఎంత, దేశంలో రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి పెట్టుబడుల పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో మనకు రావాల్సిన పెట్టుబడులు కానీ, లేదంటే ఇప్పటికే దాదాపు ఒక 10-11 నెలల్లోనే 75,000 కోట్లు, 80,000 కోట్లు అప్పు చేస్తే తప్ప ప్రభుత్వం నడవలేని పరిస్థితి ఉంటే, ఇట్లా వచ్చే 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు దీంతో ఏం చేయాలని? నిజంగా ఇదంతా బడ్జెట్కి తోడ్పడేంత అమౌంట్ కూడా కాదు. కాబట్టి ఏంటి ఉద్దేశాలు ఏంటి? మీరు పర్టికులర్గా వైజాగ్లో ఉన్నారు. వైజాగ్లో కూడా భూముల అమ్మకానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయింది. శ్రీరామ్ గారు, వైజాగ్ లో 6 స్థలాలు సెలెక్ట్ చేశారు, 6 స్థలాలు దీన్ని అమ్మకానికి పెట్టారు. ఇప్పుడు మనం ఏదన్నా ఫర్ సేల్ అని ఒక బోర్డు చూస్తామండి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు పర్టిక్యులర్ పర్సన్, దిస్ ఈజ్ ల్యాండ్ ఫర్ సేల్ అని పెడతాం మనం బోర్డు. ఇప్పుడు ఈ ల్యాండ్ అంతా ఎవరిదండి? ఆంధ్రప్రదేశ్. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ని ఫర్ సేల్ అనే బోర్డు ఆంధ్రప్రదేశ్ మొహం మీద ఫర్ సేల్ అనే బోర్డు పెట్టేశాడు. ఈయన ఎవడైనా కొనుక్కోవచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు, ఆంధ్రప్రదేశ్ని కొనేసి ఆంధ్రప్రదేశ్ ఆస్తులు కొంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ని కొంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తులు కొంటున్నారంటే అంటే ఆంధ్రప్రదేశ్ని మిగతా రాష్ట్రాలకి దేశం మొత్తానికి ఈయన ఫర్ సేల్ అని బోర్డు పెట్టి ఎవరికి కావాలంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని కొనుక్కుంటారు బాబు అని చెప్పి అమ్మకానికి పెట్టాడు. ఈయన ఒకటి ఏంటంటే ఈయన ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఆస్తులు అమ్మకానికి పెడుతోంది అంటే పరిపాలనలో మేము విఫలం అయ్యాము అని ఒప్పుకో